हाई अंडी वीडियो लो ड्रेस कटिंग एंड स्टिचिंग अच्छे चूपिस्तानो चाला सिंपल एंड ईजी मेथड लो दानिकंटे मुंदुगा इकड़ा ई सारी नेनु एक्कड तीसुकुन्नानु कॉस्ट एंत अन्नदि लास्ट वीडियो लो नेनु क्लियर गा एक्सप्लेन चेसानु चूपिस्तू सो एवरैना आ वीडियो चूडकपोते डिस्क्रिप्शन लो लिंक इस्तानु ओकसारि वेल्लि चूसेसेंडि ओके सो इकड़ा ई वीडियो लो ई ड्रेस कटिंग मोत्तम उंटदि कंप्लीट गा उंटदि स्टिचिंग कूडा सगम वरकु उंटदन्नमाट मीता सगम नेनु नेक्स्ट वीडियो लो चूपिस्तानु एंदुकंटे वीडियो लेंथ चाला एक्कुव अयिपोयिंदि काबट्टि ओके सो दीन कोसम कावाल्सिन मेटीरियल 4 मीटर्स लाइनिंग पॉलिस्टर तीसुकुन्ना नेनु एंड ब्लौज पीस मेन क्लॉथ वच्चेसी 5 मीटर्स सारी मोत्तम तीसेसुकुन्ना आ तर्वात 4 मीटर्स लोंची ओक 75 सेंटीमीटर्स बॉडी पार्ट कोसम ई विधंगा सेपरेट चेसुकोवाली आ तर्वात दीन्नि ई विधंगा 4 फोल्डिंग्स वेयाली క్లోజ్ ఉందేమో మన సైడ్కి ఉండాలి ఓపెన్ ఉన్న లేయర్స్ ఏమో ఆపోజిట్ సైడ్ ఉండాలి ఓకే ఆ తర్వాత బాడీ లెంగ్త్ వచ్చేసి 15.5 inches ఇది పెద్దవాళ్ళకండి చిన్నవాళ్ళకి కూడా మార్కింగ్ చేసుకునే పద్ధతి అయితే సేమ్ ఇదే అన్నమాట కాకపోతే వాళ్ళకి మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి ఆ తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత నెక్ వెడల్పు 2.5 inches ఆ తర్వాత నెక్ షోల్డర్ 3.5 inches 3.5 inches ఆ తర్వాత ఆర్మ్ హోల్ 6 inches ఆ తర్వాత చెస్ట్ లూజ్ 9 inches అంటే 4th పార్ట్ మన చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ 34 ఉందనుకోండి 34ని 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని చెస్ట్ లూజ్గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ 38 ఉందనుకోండి 38ని 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని తీసుకోవాలి ఎక్స్ట్రా 2 inches తీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఓకే ఆ తర్వాత ఇక్కడ 1.5 inches ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఆ తర్వాత నడుము లూజ్ 8.5 inches నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 inches ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ క్రాస్ తీయాలి 1 inch లేదా 1/2 inch కూడా తీసుకోవచ్చు సో ఇది తీస్తేనే మన బాడీ పార్ట్ అనేది నడుము పైన మనకి బాగా సెట్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ బాగా సెట్ అవుతుంది అన్నమాట ఆ తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5 inches ఒకవేళ మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇంకేమైనా నెక్ డిజైన్స్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు ఓకే సో నేను ఇక్కడ సింపుల్ రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నా ఆ తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 inches మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించవచ్చు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది ఓకే తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడం మార్కింగ్ ప్రకారం ఆ
ఆ తర్వాత ఇక్కడ పైన లేయర్ని ఒకదాన్ని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ డీప్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట బాడీ ఫిట్టింగ్ స్టిచ్ చేసుకోవడానికి. ఓకే, ఆ తర్వాత పైన పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోత్ తీయాలి కాబట్టి ఒక పావు ఇంచ్ డీప్ మార్కింగ్ చేయాలి ఈ విధంగా. సో ఇక్కడ బాడీ పార్ట్ లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకా మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి, కాకపోతే నెక్ ఒకటి సేమ్ కట్ చేసేసుకొని మిగతాదంతా కొంచెం చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది, మనం కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ స్కర్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది, దానికోసం శారీని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. మనం నార్మల్గా శారీని ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేయాలి. సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత నీట్గా ముందుగా కట్ చేసి పెట్టిన బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కింద నడుము లూజ్ సైడ్ నుండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేయాలి నడుము లూజ్ని. ఈ విధంగా మార్కింగ్ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకి బాటమ్ పార్ట్ ఎక్కువ వచ్చి బాడీ పార్ట్ తక్కువ వచ్చి ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా రెండు ఈక్వల్గా వస్తాయన్నమాట, బాటమ్ పార్ట్ బాడీ పార్ట్. అసలు ఏమాత్రం కొంచెం కూడా అసలు ఎక్కువ కానీ తక్కువ కానీ రాదు, చాలా నీట్గా వస్తుంది అండ్ ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అంటే మనకు ఫుల్ సర్కిల్ కట్ చేసేటప్పుడు 8 భాగాలు చేయాలి, హాఫ్ సర్కిల్ కట్ చేసేటప్పుడు 4 భాగాలు చేయాలి, ఇదంతా టెన్షన్ లేకుండా నీట్గా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఆ తర్వాత లెంత్ వచ్చేసి 33 ఇంచెస్. మీరు ఒకవేళ పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు, ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, నేను ఇక్కడ 33 ఇంచెస్కి మార్కింగ్ చేసేస్తున్నాను. చుట్టూ ఇదే విధంగా 33 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. చుట్టూ ఇదే విధంగా మార్కింగ్ చేయాలి, ఆ తర్వాత కట్ చేసేసుకోవాలి మార్కింగ్ ప్రకారం. సో ఇక్కడ బాటమ్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది మెయిన్ క్లాత్. ఇప్పుడు లైనింగ్ని కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసి దాన్ని ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా చేయాలి, కోన్ షేప్లో వేయాలి.
ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మిడిల్లోకి ఒక ఫోల్డ్ చేసి ఈ విధంగా ఈ నడుము లూజ్ ఎంతవరకు అయితే ఉందో కరెక్ట్గా అంతవరకు పెట్టేసేయాలి. ఇలా మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత లెంత్, లైనింగ్ లెంత్ ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ కంటే 2-3 ఇంచెస్ తక్కువ ఉండాలి. నేను అక్కడ 33 ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా మెయిన్ క్లాత్, ఇక్కడైతే 30 ఇంచెస్కి మార్కింగ్ చేసేస్తున్నా లైనింగ్. ఇది 3/4 లెంత్ అండి, అంటే మన మోకాళ్ళ కంటే కొంచెం ఇంకా కిందకు వస్తుంది అన్నమాట. ఓకే, ఒకవేళ ఫ్లోర్ లెంత్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఫ్లోర్ లెంత్ కట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్. ఓకే, చుట్టూ ఇదే విధంగా 30 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది, సో కింద మిగిలిపోయిన పీస్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా మళ్ళీ దీని మీద నుండి పెట్టేసి ఇలా నీట్గా ఈక్వల్గా పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ నడుము దగ్గర నుంచి కింద వరకు 30 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాన్ని. ఆ తర్వాత ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, ఇంకో సైడ్ క్లోజ్ ఉంది కదా, దీన్ని ఒక 4-5 ఇంచెస్ వరకు ఓపెన్ చేస్తే సరిపోతుంది, మిగతాది మొత్తం చేయని అవసరం లేదు. ఆ తర్వాత దీనికి ఇలా పీసెస్ అనేవి జాయింట్ అనేది వస్తుంది, లైనింగ్ ఎప్పుడైనా సరే జాయింట్ వస్తుంది అన్నమాట. ఒకవేళ అది వెడల్పు ఎక్కువ ఉంటే జాయింట్ రాదు. ఈ విధంగా పాలిస్టర్ కానీ క్రేప్ కానీ లేదంటే కాటన్ కానీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జాయింట్ అయితే వస్తుంది, ఇవి వెడల్పు తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇలా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పీస్ని కూడా జాయింట్ చేయాలి. ఇక్కడ జాయింట్ నేనైతే చేసేసా, అయిపోయింది. ఆ తర్వాత మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ రెండింటిని కలిపి నడుము దగ్గర జాయింట్ చేయాలి. సో ఈ విధంగా జాయింట్ చేయాలి. ఇలా నేనైతే ఇక్కడ జాయింట్ చేసేసా. సో ఈ విధంగా జాయింట్ చేసేసేయాలి, అంతే సింపుల్. ఆ తర్వాత బాడీ పార్ట్ తీసుకొని మెయిన్ సైడ్ మీద నుంచి ఉంచి దాని మీద నుండి లైనింగ్ని ఈ విధంగా పెట్టేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేయాలి. సో ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసిన తర్వాత కట్స్ పెట్టాలి నెక్కి. ఈ విధంగా కట్స్ పెడితేనే నెక్ నీట్గా మనకి వస్తుంది. ఆ తర్వాత లైనింగ్ని రివర్స్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఇలా ఇలా స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ కూడా ఒక స్టిచ్ వేయాలి ఈ విధంగా.
ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకో పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసేయాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం, నెక్ డిజైన్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసేసుకోవాలి. సో దీన్ని కట్ చేయాలి ఇప్పుడు. ఆ తర్వాత ఇంకో పీస్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే మన నెక్ డీప్ను బట్టి ఇది ఎంతైతే పడుతుందో మనం అన్ని పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ 2 పీసెస్ని ఇలా జాయింట్ చేయాలి, రెండింటిని కలిపి జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరిలో ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా జాయింట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ స్టిచ్ ఈ క్లాత్ ఏదైతే ఉందో అది పైన సైడ్కి వచ్చేలా పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరిలో ఒక స్టిచ్ అయితే వేయాలి. మనం డోరీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రెడీ చేయాలి దీన్ని. ఆ తర్వాత ఒక నెడిల్ తీసుకొని దానికి దారం ఎక్కించి ఇక్కడ ఒక చివర్లో దీనికి నాట్ వేసుకొని దీన్ని మనం నార్మల్గా డోరీని ఏ విధంగా రివర్స్ చేస్తామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా రివర్స్ చేయాలి. సో ఈ విధంగా దీని అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి మళ్ళీ దీన్ని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసేసుకుంటే మనకి నీట్గా
రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఎంత లెంత్ కావాలి అన్నది మన నెక్ డీప్ని బట్టి ఉంటుంది అన్నమాట. మనం నెక్ డీప్ ఎక్కువ తీసుకుంటే ఇది మనకి ఎక్కువ పడుతుంది, అండ్ డీప్ తక్కువ తీసుకుంటే ఇది మనకి తక్కువ పడుతుంది. ఓకే, ఇలా స్టిచ్ అనేది ఇటు ఒక సైడ్ వచ్చేలా పెట్టేసి దీన్ని ఐరన్ చేయాలి. ఇప్పుడు సో ఇలా స్టిచ్ అనేది ఒక సైడ్కి రావాలి, ఇలా ఐరన్ చేయాలి. ఇంకో సైడ్కి స్టిచ్ అనేది కనపడదు, ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లీట్స్ మించి ఇంకొక దాన్ని 3-3 ఇలా పెట్టాలి. ప్లీట్స్ 3-3 పెట్టాలి, ఒకదాని మించి ఒకటి. వీడియో లెంత్ ఎక్కువైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కష్టం అవుతుంది అన్నమాట. సో అన్నీ ఇదే విధంగా 3-3 ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి, ఇలా 3 ఒక చోట పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం కుట్టాలి. ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 3 ప్లేట్స్ పెట్టాలి, ఒకదాని మీద నుంచి ఒకటి, ఒకదాని మీద నుంచి ఒకటి. సో మొత్తం ఇదే విధంగా కుట్టేసేయాలి. ఇంకా సో మొత్తం ఇదే విధంగా కుట్టేసేయాలి. కొంచెం ఒకటి కుట్టాలి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలి. సో కంప్లీట్గా ఇదే విధంగా కుట్టేసేయాలి. ఇంకా ఈ విధంగా రెడీ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీన్ని ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేయాలి. ఈ విధంగా పెట్టి నెక్ చుట్టూ దీన్ని జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత ఇంకా మనం దానికి కుడుతూ మనమే మనకు నచ్చిన పూసలు ఏవైనా సరే మనం కుట్టేసుకోవచ్చు, చాలా లుక్ బాగుంటుంది. సో ఈ విధంగా కరెక్ట్గా ఈ స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ మీద నుండి ఇంకో స్టిచ్ పడేలా జాయింట్ చేయాలి. సో ఈ విధంగా కంప్లీట్గా జాయింట్ చేయాలి.
ఇలా కుట్టేసిన తర్వాత ఒక నెడల్ తీసుకొని దానికి థ్రెడ్ని ఎక్కించుకొని ఇలా మనకు నచ్చిన పూసలు ఏవైనా తీసుకోవచ్చు, మన డ్రెస్కి మ్యాచ్ అయ్యాయి ఏవైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీటిని కుట్టాలి. ఇక్కడ మనం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్లో కుట్టాలి. ఇక్కడ 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 ఇలా మొత్తం కంప్లీట్గా ఇంకా ఇదే విధంగా కుట్టాలి. చాలా బాగుంటుంది అన్నమాట లాస్ట్కి అంతా ఫినిష్ అయిపోయాక. సో ఇక్కడ నుంచి కుట్టాలి. అయితే కింద నుండి మనం నీడిల్ని ఈ విధంగా పైనకు తీసి ఇక్కడ 3-3 ప్లీట్స్ పెట్టాం కదా, అందులో ఫస్ట్ దాన్ని తీసుకోవాలి. ఇలా ఇక్కడ సరిగా క్లియర్గా కనిపించట్లేదు, నేను మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట లైట్, అందుకోసం అనే సరిగా కనిపించట్లేదు. నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను దాన్ని. సో ఈ విధంగా కుట్టాలి. ఆ తర్వాత ఏదైనా మనకు నచ్చినది పూసలు తీసుకొని ఈ విధంగా కుట్టేసేయాలి. యాక్చువల్గా నేను ఇది నెక్ డిజైన్ అండ్ స్లీవ్స్ డిజైన్ మాత్రమే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడదామనుకున్నాను, కానీ అందరూ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టమని అడిగారు కాబట్టి సో మొత్తం పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు. సో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి, కుట్టడం ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్స్ అనేవి ఇలా రావాలి. ఓకే, ఇలా ఈ గ్యాప్లో ఈ విధంగా కుట్టాలి. ఆ తర్వాత ఈ చివర తీసుకోవాలి. ఓకే, 3-3 ప్లీట్స్ పెట్టాం కదా, అందులో ఫస్ట్ దాన్ని తీసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇట్ సైడ్ నుండి దీన్ని ఇలా వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ దాన్ని ఓకే ఇలా. సో ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ దాన్ని ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పర్ల్స్ని గుచ్చుకోవాలి, లేదంటే ఏదైనా సరే మనకు నచ్చిన పూసలు ఏవైనా సరే మనకు డ్రెస్ మ్యాచ్ అయ్యేవి ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కుట్టాలి. సో కంప్లీట్ అయితే అయిపోయింది నెక్ పార్ట్, మొత్తం ఇదే విధంగా కుట్టాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన డ్రెస్ మొత్తం ఏ విధంగా కుట్టాలి అన్నది చూపిస్తాను. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఇంతవరకు అయితే అయిపోయింది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.